డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఆఫర్స్ వచ్చినప్పటికీ ఎప్పుడు కూడా ఒక బడ్జెట్ కన్స్ట్రెయిన్ ఉండిపోయింది చాలాసార్లు. ఆ బడ్జెట్ కన్స్ట్రెయిన్తో చాలా కథలు థాట్ వచ్చి కూడా రాయలేక పక్కన పెట్టాము. ఇది రాసిన తర్వాత కూడా ఒక రకంగా పక్కన పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే మేము చేసే సినిమా బడ్జెట్లకి ఈ బడ్జెట్లకి అసలు పొందనుండట్లేదు, ఇది కుదరట్లేదు, ఇది చేద్దామా వద్దా అన్న టైంలో నా ఫ్రెండ్ ఈ ఓటీటీ దీనికి ఏటీఎంకి క్రియేటివ్ ప్రొడ్యూసర్ కేఆర్కే, ఏంటి ఎందుకు ఆపుతున్నావు ఓటీటీకి ఎందుకు చేయట్లేదు, చాలామంది చేస్తున్నారు కదా అన్నప్పుడు, లేదరా బడ్జెట్లు సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు, డబ్బులు మిగులుతాయో లేవో తెలియదు ఇది ప్రొడక్షన్ చేస్తే అని నేను అన్నాను ఓపెన్గా. అంటే అతను అన్నాడు, మనం డబ్బులు సంపాదించడానికి రాలేదు కదా సినిమా ఇండస్ట్రీకి, డబ్బులు సంపాదించుకోలేదు ఇక్కడికి ఎందుకు వస్తాం, వేరే పనులు కూడా చేసుకోవచ్చు కదా, అసలు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు అన్నాడు. నువ్వు స్టార్ట్ చేస్తే చాలామందికి ఒక ఐ మీన్ ఎస్పెషల్లీ పాండమిక్లో మనం చూసాము, చాలామందికి కొంచెం ప్రొడక్టివ్ వర్క్ దొరుకుతుంది, ఐ మీన్ కొంతమందికి ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది ఇది, నువ్వు డబ్బుల గురించి ఆలోచించకుండా ఇది రాయడం స్టార్ట్ చేసి ఫినిష్ చేసేయని చెప్పాడు కేఆర్కే. ఆ తర్వాత అనిపించింది నిజంగా ఒక మంచి కంటెంట్ ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళడానికి మనం ఎందుకు ఇంత ఎకనామిక్స్ ఆలోచిస్తున్నాం అంటే, మేము సినిమా తీసినప్పుడు ఆ బడ్జెట్, ఆ మార్కెట్, ఆ టెన్షన్, ఆ భయం సబ్కాన్షియస్గా ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్గా వర్కౌట్ అవుతుందా అవదా అని ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి అదే ప్యాటర్న్లో ఆలోచించాను నేను, అసలు అది బ్లండర్ అలా ఆలోచించే అవసరం లేదని చెప్పి దెన్ ఐ ఫినిష్ ఇట్ ఆఫ్. తర్వాత దీనికి చందుకి నేను కథ చెప్పిందా, నేను కథ మాత్రమే చెప్పాను, ఎంటైర్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ తనే చేశాడు. రేపు పొద్దున ఏటీఎంకి అప్లాజ్ ఏమైనా వస్తుందంటే దానికి 100% క్రెడిట్ గోస్ టు ఓన్లీ చంద్రమోహన్, దీనికి నాకు సంబంధం లేదు. నేను ఒకటే ఒక రోజు, నాకు 50 రోజులు షూటింగ్ చేశారు, ఒకే ఒక రోజు నేను షూటింగ్కి వెళ్ళా, అది కూడా జియోల్డ్ ఏదో కొంచెం నాలుగు ఫోటో ఆప్స్ కోసం, లొకేషన్లో ఉంటే ఫొటోస్ తీయాలన్న దాని కొద్ది వెళ్ళాను, అంతకు తప్పి నాకు అసలు అతను ఎక్కడ షూటింగ్ చేస్తున్నాడు ఆర్టిస్టులు ఏంటి నాకు అసలు సంబంధం లేదు. చందు గ్రేట్ జాబ్, 20th నుంచి ఏం కాదు చాలామంది చెప్తారు, అండ్ ఎంటైర్ క్యారెక్టర్ డిజైనింగ్ కానీ, వాళ్ళ మాడ్యులేషన్ కానీ, వాళ్ళ డిక్షన్ కానీ అంతా ఈ జరుగుతున్న ప్రాసెస్లో నిజంగా అప్రిషియేట్. Z5 ముందుగా నిమ్మకాయల ప్రసాద్ గారికి, అనురాధ గారికి, చాలామందికి, చునియా, ఎవ్రీబడి మీరు మా జర్నీలో ఉన్నారు. కాకపోతే ఎప్పుడు చందు ఎప్పుడు వచ్చి అనేవాడు, నా మాటకు వస్తే హర్షిత్ కూడా అనేవాడు, అన్న బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అనేవాళ్ళు లేడు, వాళ్ళతో మీటింగ్ లేచి మీరు అదే ఇన్స్పిరేషన్ ఏమో అందుకే అన్నా నేను, లేదు లేదు అంటే ప్రపంచం ఏమీ ఇవ్వదు లాక్కోవాలి అని. కాబట్టే Z5 నుంచి మాకు కావాల్సిన బడ్జెట్ మేము లాక్కున్నాం, మేము అనుకున్నట్టుగానే చేసాం ఇది డెఫినెట్గా.